నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ విత్ కవితకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఏపీ బీజేపీ స్టేట్ సెక్రటరీ రమేష్ నాయుడు గారు. మనం మాట్లాడుకోబోతున్నాము మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక రంగం సిద్ధమైపోయింది. ఉత్తరాది మీద పట్టు కోసం, పునర్వైభవం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ దక్షిణాదిలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఓవరాల్గా అయితే ఎలా ఉండబోతుంది మనం డిస్కషన్లో మాట్లాడుకుందాం. మనతో పాటుగా జూమ్లో జాయిన్ అవుతున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో మనం కొద్దిసేపటి కిందే చూసాము అక్కడ నాగపూర్లో, యూజువల్గా నాగపూర్ అనగానే ఆర్ఎస్ఎస్ గుర్తొస్తుంది, బట్ అక్కడ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ పెట్టింది. ఆవిర్భావ సభ జరుగుతోంది ఫర్ ద ఫస్ట్ టైం నాగపూర్లో సభ. అండ్ ఉత్తరాదికి సంబంధించి పూర్వ వైభవం కోసం ఒక స్ట్రాటజీస్ని సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది కదా, మీకు ఆ విజువల్స్ ఆ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపిస్తోంది? రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిపాలన చేసినటువంటి పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు ఈ దేశంలో. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మిగతా రాజకీయ పక్షాలు కొన్ని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయేటువంటి పరిస్థితి దిగజారిపోయింది. ముఖ్యంగా మొన్న తెలంగాణలో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది, ప్రాంతీయ పార్టీ స్థాయికి కూడా కాదు. సి, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక అందనటువంటి స్థాయిలోకి, ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేయలేనటువంటి అందనటువంటి స్థాయికి ఎదిగిపోయింది. అది కార్యకర్తల బలంలో కావచ్చు, లేకపోతే మాకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తీసుకున్నా, ఎంపీల సంఖ్య తీసుకున్నా, క్షేత్రస్థాయిలో మా పని విధానంలో కానీ మేము అవలంబిస్తున్నటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన కావచ్చు, పారదర్శకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి పాలన కావచ్చు, ఏ రంగంలో ఏ విషయంలో తీసుకున్నా మాతో కంపారిజన్ చేయడానికి మిగతా రాజకీయ పక్షాలకి అన్నీ కలిస్తే కూడా మమ్మల్ని పోటీ పడలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఏదో ఒక నాగపూర్లో సభ, ఇట్లాంటి సభలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనే ఒక ఎన్నో జరిగినాయి. బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తే ముగింపు ఎన్నికల ముగింపు ర్యాలీలో హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ఏ విధంగా జన నిరాజనం పట్టారో మీరు చూశారు. మధ్యప్రదేశ్ పోతే ఏ విధంగా జన నిరాజనం పట్టారో మనం చూసాం. సి, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారా? రోడ్డు మీదతో పోతే నరేంద్ర మోడీ గారికి కుల మతాలకు అతీతంగా, వర్గాలు వర్ణాలు అతీతంగా, వయసుతోటి తారతమ్యం లేకుండా వస్తున్నటువంటి జన సమూహం చూడండి. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన దేశంలో అందరూ కలిసి ఒక ప్రాంతంలో మహా అయితే 4-5 లక్షల మంది వచ్చి ఉండొచ్చు కదా. దాన్ని మనం కంపారిజన్ చేసుకొని దాంతో ఏదో అయిపోతుంది అనుకోవడం అనేది కొంత అవివేకం. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లీట్ గేప్ అయిపోతుంది. ఉత్తరాదిలో పట్టు అనేది నిలుపుకోవాలని ఇప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాతే మేము కర్ణాటక గెలుచుకున్నాము, తెలంగాణ గెలుచుకున్నాము అనేది, ఇప్పుడు మళ్ళీ భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర అనే పేరుతో మణిపూర్ టు మహారాష్ట్ర ఇంకొక యాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నారు, జనవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎవరు గెలిచారు, ఛత్తీస్గఢ్లో ఎవరు గెలిచారు? ఆయన ఎన్ని యాత్రలు చేసుకున్నా కూడా ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కొంత ఉపయోగపడతారు తప్ప ఆయన పర్సనాలిటీ పెంచుకోవడం కోసం. గతంలో ఆయన మీద ఉన్నటువంటి పప్పు అనేటువంటి ఏదైతే ఉన్నిందో అపవాదు నుంచి కొంత బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని ఈ యొక్క యాత్రల కారణంగా దేశంలో అధికారం లేకొచ్చేటువంటి పరిస్థితి, లేకంటే నరేంద్ర మోడీ గారిని ఢీకొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అంత స్థాయికి వికాసం చెందలేదు అనేటువంటి, వికాసం చెందబోడు అనేటువంటి విషయాన్ని అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఆయన ఆలోచన విధానంలో క్షేత్రస్థాయిలో ప్రచారకగా పనిచేశాడు. క్షేత్రస్థాయిలో ప్రచారకగా పనిచేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలిపేటువంటి ప్రయత్నం చేశాడు. అనంతరం పార్టీ పనిలోకొచ్చాడు. అక్కడ ఒక 15-20 సంవత్సరాల పాటు పార్టీ కార్యకర్తగా, ఒక సైనికుల్లాగా ఒక ఆర్గనైజేషన్ని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు సంఘటన, ఆ క్రమంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యాడు. తదనంతరం ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతమైనటువంటి గుజరాత్ని ఎవరు కంపారిజన్ చేసుకోలేనటువంటి స్థితికి తీసుకుపోయాడు మనందరం తెలుసు. గుజరాత్ మోడల్ ఒక బ్రాండ్ ఏ విధంగా క్రియేట్ చేశారు మనందరం చూసాం. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయన అధికారం చేపట్టిన తర్వాత అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో కావచ్చు, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ, ఒక ప్రధానమంత్రి ఒక చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆయన కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి విధానం మనం చూసాం. డైరెక్ట్ కాంటాక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని కారణంగా నరేంద్ర మోడీ గారి యొక్క స్థాయి
ఒక జనరంజకమైనటువంటి పాలనతో పాటు ఓ పాపులిస్టిక్ లీడర్గా ఎదిగాడు. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఏమైపోయింది, ఈరోజు ఆయనతోటి కంపారిజన్ చేసుకోవడానికి ఇక్కడ ఊరు నాయకులు లేరు కాబట్టి ప్రపంచ స్థాయి నాయకుడిగా ప్రపంచంలో ఎవరికి ఎంత పర్సంటేజీ ఎక్కువ ఆయన చొరవ చూపిస్తున్నారు, ఎవరు ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు, ఎవరు ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి సర్వేల్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకుల్లో ముందు వరుసలో ఉంటున్నారు. ఒకప్పుడు అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి అమెరికా లేకపోతే రష్యా ఈ చైనా లాంటి నాయకులకు కూడా ఈరోజు ఫాలోయర్స్ తక్కువ, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అభిమానించేటువంటి స్థితి లేదు. కానీ భారతదేశాన్ని కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈరోజు ఒక సమస్యలు ఉత్పన్నమైతే ఆ ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి నేతగా భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అనేంత పరిస్థితికి వచ్చాం కదా. ఒకప్పుడు భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చావంటే మనం కొద్దిగా భారతీయుణ్ణి, భారతదేశం నుంచి వచ్చినాను అని చెప్పుకునేదానికి కొంత కొద్దిగా తడబాటు గురయ్యేటువంటి వాళ్ళు. అలాంటి ఈరోజు నిజంగా ఛాతి విరిచి నేను భారతీయుడిని అని చెప్పుకోవడం, అదే క్రమంలో అవతల వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేటువంటి నేచర్ ఎలా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే 2024